నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఇవాళ వార్తలు కంటి వెలుగు ఫస్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుంటుంది అద్దాలు రెండు వందల కోట్లతో కంటి వెలుగట జనవరి పద్దెనిమిదిన ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల వైద్య బృందాలు రెండో విడత కంటి పరీక్షకు సిద్ధం అవ్వాలి మరి ఫస్ట్ కంటి పరీక్ష ఎప్పుడు చేసినావు ఎప్పుడో జమాన్ల కోటిన్నర మందికి ఉచితంగా పరీక్షలు యాభై ఐదు లక్షల మందికి కండ్లద్దాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ టీమ్స్ గిన్నీస్ రికార్డు సాధించేలా కృషి చేద్దాం ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి హరీష్ ఇప్పుడు గిన్నీస్ రికార్డు సాధిస్తే మొత్తం తెలంగాణ మొత్తం ప్రజల యొక్క జీవితాలు మొత్తం మారిపోతాయి వాళ్ళకి వైద్యం అందిపో అందుతుందా వాళ్ళ జీవితాలు ఆరోగ్యంగా ఉంటాయా మీరు గిన్నీస్ బుక్ సాధిస్తే ఇది నిరంతరం జరగాలన్నాయా ఇది గిన్నీస్ బుక్ కోసం ఇప్పటికిప్పుడు చేసి ఓ రెండు వందల కోట్లు పెట్టి పక్క పక్కన పెట్టడం కాదు నిరంతరం జరగాల ఈ రికార్డుల కోసం కాదు ఇవి ప్రజల ఆరోగ్యము రికార్డుల కోసం కాదు నువ్వు ఇలా రెండు వందల కోట్ల గురించే మాట్లాడుతున్నా నేను రెండు వేల ఏడు వందల కోట్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమైనాయని అడుగుతున్నా కేసీఆర్ కొట్టిన కొబ్బరికాయలు లోపల కొబ్బరి ఎండిపోయి టెంకలు ఉన్నాయి భూమి పూజ చేసిన దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమైపోయినాయి అని అడుగుతున్నా వంద పడకల ఆసుపత్రి ఏమైంది నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ జిల్లా ఆసుపత్రి ఏమైంది జిల్లాకు మండలానికో ముప్పై పడకల ఆసుపత్రి ఏమైంది ఇది మనం అడుగుతున్నాం ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఇగో ఈ డ్రామాని ముందలేసి కేసీఆర్ అందుకే మనం అడుగుతున్నాం ఏంటంటే సరే చేస్తున్నావు కదా ఇగో ఈ అద్దాలు కూడా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు పెట్టాలి మీకు ఒక బార్కోడ్ ఇస్తాం మాకు ఎట్లాగైతే బార్ కోడ్ ఇస్తామని అన్నీ ఉంటాయి అంటున్నారో మీకు కూడా బార్కోడ్ ఇస్తాం ఇంకేమున్నాయిలా రాయదుర్గంలో లగేజ్ చెక్ ఇన్ అట ఇప్పుడు రాయదుర్గం పోతే ఇది కనిపిస్తుందా రాయదుర్గంలో లగేజ్ చెక్ ఇన్ శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఎలివేటెడ్ ట్రాక్తో పాటు అండర్ గ్రౌండ్ గ్రేడ్ లెవెల్ ట్రాక్ల ఏర్పాటు ఆల్రెడీ ఏర్పాటు అయినట్టే ఇక మెట్రో వచ్చినట్టు ఇక పీవీ ఎక్స్ప్రెస్ వే మొత్తం బోసిపోయింది డైరెక్ట్ రాయదుర్గం కాడ దిగి ఈడెక్కి ఆడ దిగి ఆడ నుంచి మళ్ళీ ఆడ లగేజ్ చెక్ ఆడ లగేజ్ పెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినట్టు ఇది ట్రైన్ అట్లనే ఉన్నది ఆరు వేల ఐదు వందల కోట్లు పెడితే ఇది అవుతుంది ఎప్పుడైతుంది మూడేళ్ళకైతుందట అసలు ఈ ట్రాక్ ఎట్నుంచి వెళ్ళాలా పాత బస్తీని ఆనుకొని అట్నుంచి ఆరామ్ అట్లా అట్లా పోవాలా దీన్ని రూట్ మార్చిర్రు ఎందుకు మార్చిర్రు కేసీఆర్ కాంతాన్ భూములని అటు అయిపోయి ఉన్నాయి తెల్లాపూరు ఆ ఏరియా మొత్తం వాళ్ళ భూములే ఆ భూముల వాల్యూ పెంచడానికి దాన్ని అటు మార్చిండు ఇప్పుడు ఒక ఒక శంకుస్థాపన లేదు ఒక పిల్లర్ లేదు ఒక మట్టి లేదు ఒక బస్త సిమెంట్ లేదు ఇక అయిపోయింది రాయదుర్గంలో లగేజ్ చెక్కింగ్ అయిపోయింది అన్నట్టు రాసిండు వార్త ఎంత పెద్ద డ్రామానో చూడండి పన్నెండు వందల కోట్లు ఇవ్వాలి ఎంఎంటీఎస్ కోసం మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూపాయి దిక్కులేదు ఎంఎంటిఎస్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆడ ఆగిపోయింది ఎంఎంటీఎస్ ఐదు రూపాయలు ఇస్తే ఓ ఇరవై కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు అట్లా అంటే ఎట్లా మోసం చేస్తారో చూడండి జనాన్ని ప్రజలను ఎట్లా మోసం చేస్తారన్నది ఒక్కసారి చూడండి ఇడ రెండు వందల కోట్లతో కంటి కేసీఆర్ ప్రారంభించినట్టు పాత ఫోటో చేశారు చూడండి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది అడ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున నువ్వు కంటి వెలుగు చేస్తే రెండు వేల పద పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాలుగేండ్లు అయిపోయింది అంటే నాలుగు సంవత్సరాలుగా కంటికి సంబంధించిన సమస్యలే జనానికి రాలేదా లాస్ట్ ఫోర్ ఇయర్స్గా కంటికి సంబంధించిన సమస్యలు జనానికి రాలేదా ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినావు మరి ఆ తర్వాత ఫాలో అప్పయేది ప్రజలను దయచేసి అర్థం చేసుకోండి డ్రామాలని డ్రామాని